యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు కీర్తనలు 103 అధ్యాయం చదువుకుందాం. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగమునున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతిక్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపాసమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వేజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో, ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మట్టివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డివలేనున్నది, అడవి పుయ్యి పోవునట్లు వాడు పుయ్యును. దానిమీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాన్ని నెరుగదు. ఆయన నిబంధనను గైకొనుచు, ఆయన కట్టడలను అనుసరించు నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్లల పిల్లల తరమున నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వకార్యములారా, ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. దేవుడు ఈ వాక్యము దీవించునుగాక. ఆమెన్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.